అమరావతి విషయంలో టీడీపీ వైసీపీ కంటే బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రెండేళ్లలో అమరావతిలో సొంత పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో 9,000 ఎకరాలను చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదని ఆయన విమర్శించారు. రాజధాని విషయంలో టీడీపీ వైసీపీలే ప్రజలను మోసం చేశాయని సోము వీర్రాజు ఆరోపించారు. రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలను చంద్రబాబు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. త్వరలో పర్మనెంట్ కార్యాలయాన్ని కూడా 2 ఇయర్స్లో విజయవాడలోనే నిర్మాణం చేస్తాం. రాజధాని ఏంటి, రైతులు ఏంటి? రాజధాని అంటే 64,000 ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని 9,000 ఎకరాల్ని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని. ఈ రెండు అంశాలు మీరు ఒకసారి గమనించినట్లయితే 500 రోజులైంది. 1800 రోజులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? 64,000 భూములకు రైతులకి పట్టాలు, వాళ్ళ యొక్క భూములు ట్రాఫ్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం నేను చేస్తానని